Hi friends, ఈ వీడియోలో మనం స్పైడర్మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ 2 గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ 1 ఆల్రెడీ రిలీజ్ అయింది, అది సరిగ్గా 3 మినిట్స్ 3 సెకండ్స్ లెంత్ ఉండేలా సోనీ వాళ్ళు చూసుకున్నారు. నా అంచనా ప్రకారం ట్రైలర్ 2 కూడా సరిగ్గా 3 మినిట్స్ 3 సెకండ్స్ ఉండొచ్చు. అలాగే ఇక ట్రైలర్ లాంచ్ ఫ్యాన్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం ఇందులో కొన్ని బిగ్ సర్ప్రైజెస్ ఉన్నాయంట. సో చూడాలి మరి అవి ఎలాంటి బిగ్ సర్ప్రైజెస్. రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ అయితే నిజంగానే సర్ప్రైజింగ్గా అనిపించింది, ఎందుకంటే అందులో 4 విలన్స్కు రిఫరెన్సెస్ ఉన్నాయి. ఆక్టోపస్, శాండ్ మ్యాన్, ఎలక్ట్రో అలాగే మరియు గాబ్లిన్. ఓకే, ఇప్పుడు అమెరికన్ కాలమానం ప్రకారం నవంబర్ 16 ట్యూస్డేన 5 PM వాళ్ళు ఈ ట్రైలర్ను రిలీజ్ చేస్తారు. అంటే అది మన ఇండియన్ టైమింగ్లో చెప్పాలంటే నవంబర్ 17 మార్నింగ్ 6:30 AM కనమాట. సో అది ఫ్రెండ్స్, ఆ టైంకి మీరు సిద్ధంగా ఉండండి, ఆ రోజున ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఓకే, ఇక ఇక్కడితో వార్త ముగిసింది. ఇప్పుడు వేరే వార్తల గురించి మనం మాట్లాడుకుందాం. వాటిలో ఒకటే మోర్బియస్ స్టోరీ ఎప్పుడు జరుగుతుంది. ఒక వెబ్సైట్ చెప్పడం ప్రకారం ఇది స్పైడర్మ్యాన్ నోవే హోమ్ మరియు వినమ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కంప్లీట్ అయ్యాక మోర్బియస్ మూవీ జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మోర్బియస్ ట్రైలర్లో మీరు ఆల్రెడీ గమనించినట్టయితే అందులో 3 స్పైడర్మ్యాన్కు కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ టామ్ హాలండ్. వాళ్ళ మూవీస్కు సంబంధించిన రెఫరెన్సెస్ ఈస్టర్ ఎగ్స్ మోర్బియస్ ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసాం. సో దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు, బహుశా మోర్బియస్ స్టోరీ వెనమ్ 2 స్పైడర్మ్యాన్ నోవే హోమ్ కంప్లీట్ అయ్యాకనే జరగచ్చు అని. అలాగే డాక్టర్ స్ట్రేంజ్ 2కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే వాళ్ళు రీషూట్స్ ఎక్కువగా చేస్తున్నారు రీసెంట్గా. బహుశా వాళ్ళు ఏదైనా ఆల్టర్నేట్ క్లైమాక్స్ను షూట్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఇదివరకు ఆల్టర్నేట్ క్లైమాక్స్ను షూట్ చేస్తే ఇప్పుడు ఒరిజినల్ క్లైమాక్స్ను షూట్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే స్పాయిలర్స్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఇలా చేస్తుంటారు. అలాగే రీసెంట్గా డాక్టర్ స్ట్రేంజ్ 2కి సంబంధించిన కొన్ని ఒక విధమైన ఆర్ట్ పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఈ పిక్ అయితే లీక్ అయిన పిక్ కాదు, ఇది పాత మూవీదే, ఇది డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీకి సంబంధించింది. అయితే ఇక్కడ వీడిచ్చిన ఈ లోగో మాత్రం డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్కి సంబంధించింది. అయితే ఆ లీక్డ్ పిక్స్ గురించి నేను త్వరలో ఒక వీడియో చేయబోతున్నాను, ఎందుకంటే ఆ లీక్ అయిన పిక్స్ ప్రకారం కొన్ని ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అందులో ఉన్నాయి. నిజం చెప్పాలంటే కొన్ని ఒక కొత్త కేటగిరీ ఆఫ్ సూపర్ హీరోస్ను అందులో ఇంట్రడ్యూస్ చేశారనే చెప్పాలి. నిజంగా నాకైతే అది మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. చూడాలి మరి నిజంగా డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో ఆ సూపర్ హీరో గ్రూప్ని చూపిస్తారో లేదో అని, ఎందుకంటే అదొక ఫ్యాన్ ఫేవరెట్ సూపర్ హీరో గ్రూప్. అది ఫ్రెండ్స్. సో అలాగే ఫైనల్గా ఇంకో క్వశ్చన్ చెప్పి ముగిస్తాను, అదేంటంటే జేసన్ మొమోవా మరియు డేవ్ బటిస్టా ఒక యాక్షన్ ఫిల్మ్లో నటించాలనుకుంటున్నారంట. ఇప్పుడు స్టూడియోలు మెయిన్ తీస్తామని పోటీ పడుతున్నాయి. బహుశా వీళ్ళు ర్యాన్ రెనాల్డ్స్, డ్వెయిన్ జాన్సన్ నటించినట్లుగా నటించాలనుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం పెద్ద పేరు పొందిన WWE సూపర్ స్టార్స్. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.